ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, మిగతా వాళ్ళందరితో కలిపి మేము ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తామండి. దీంట్లో భాగంగా ఇప్పుడు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నాం. మార్నింగ్ నుంచి మేము మజ్జిగ పంపిణీ, అలాగే శీతల పానీయాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికోసం మా జనసేన కార్యకర్తలు, వీర మహిళలు దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారండి. దీనికోసం మార్నింగ్ నుంచి మేము వేలాది మంది భక్తులకి వేలాది రూపంలో మేము అందరం కలిసి ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికోసం రకరకాల ప్రసాదాలు, ఒకటే ప్రసాదం కాకుండా రకరకాల ప్రసాదాలు, పులిహార, స్వీటు, లేదంటే శనగలు, ఇలాంటి రకరకాల ప్రసాదాలు పంపిణీ చేయడం వల్ల వేలాది మంది భక్తులకి మేము తోడ్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క జనసైనికుడు కృతజ్ఞతలు. ఉదయం మార్నింగ్ మేము 9 గంటల నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామండి. 9 గంటల నుంచి కూడా మేము మజ్జిగ పంపిణీ ఎక్కడ నిర్విఘ్నంగా సాగుతూనే ఉంది. ఎక్కడ కూడా దీన్ని ఇప్పటి వరకు దగ్గర దగ్గర 600 నుంచి 700 లీటర్ల వరకు మేము మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. అది కూడా ప్యూర్ మినరల్ వాటర్తోనే చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పంపిణీ చేయడం. మాకు అనుకూలంగా ఈరోజు దీర్ఘదర్శన పద్ధతితో ఈ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు జనసేన పార్టీని చేరవేయడంలో ఎంతో కొంత పాత్ర పోషించాలన్న ఒకే ఒక కారణంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందండి. ఇది జనసేన పార్టీ జనాల్లోకి బాగా వెళ్ళాలనే ఆశతోనే చేస్తున్నాము, వెళ్తుందని నమ్మకం కూడా. అంటే గత 52 రోజులుగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారని చెప్తున్నారు కదా, దేనికోసం పెట్టారు? జనాల్లోకి జనసేన పార్టీ వెళ్ళాలని, ప్రజల బాటసారుల యొక్క దాహత్యం తీర్చాలని, వేసవతాపాన్ని తగ్గించడానికి ఎంతో కొంత ఉపయోగపడాలని, జనసేన పార్టీ తరఫున చేయాలని మా సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.